నెల్లూరు రూరల్ టీడీపీ కార్యాలయంలో నారా లోకేష్ ఆరోగ్య రక్ష లోగోను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. నిరుపేదలకు ఉచిత వైద్యం అందించాలన్న లక్ష్యంతో టీడీపీ నాయకుడు దాట్ల చక్రధర్ రెడ్డి ఆధ్వర్యంలో నారా లోకేష్ ఆరోగ్య రక్ష కార్యక్రమం మొదలుపెట్టామని, రూరల్ నియోజకవర్గంలోని పేదవారందరికీ ఉచితంగా పరీక్షలు, వైద్యం అందేలా చూస్తామని కోటంరెడ్డి శ్రీధర్ చెప్పారు. 22వ తేదీన దేవరపాలెంలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నుండి ప్రారంభిస్తామని కోటంరెడ్డి తెలిపారు. నాలాంటి ఎంతో మంది ఎమ్మెల్యేలు నారా లోకేష్ పోరాట పటిమ, పట్టుదల, నాయకత్వ లక్షణాలు చూసి టీడీపీ పార్టీ వైపు నడిచారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. మిత్రుడు దాట్ల చక్రవర్ధన్ రెడ్డి కన్వీనర్గా నారా లోకేష్ ఆరోగ్య రక్ష నెల్లూరు రూరల్ నియోజకవర్గం. నారా లోకేష్ ఆరోగ్య రక్ష కార్యక్రమ ఉద్దేశాలని ఇంతకుముందే వివరించారు. చాలామందికి వ్యాధులు వచ్చినప్పుడు ఆఖరి నిమిషం దాకా నిర్ధారణ కాక చనిపోయే పరిస్థితి. అలా కాకుండా ఈరోజు వైద్య ప్రపంచంలో ఆధునిక సాంకేతికంగా అన్ని రకాల కూడా మంచి మందులు వచ్చి ఉన్నాయి, మంచి ఆపరేషన్లు ఉన్నాయి, కానీ ముందస్తుగా గుర్తించలేక చనిపోయే పరిస్థితి. ముఖ్యంగా సామాన్య ప్రజలు, పేదలు, నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబాలు అవగాహన లేక, అంటే ముందస్తుగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలా అవగాహన లేక, కొంతమంది అవగాహన ఉన్న ఆర్థిక స్థాయి సరిపో కొంతమంది ఆ వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేసుకునే పరిస్థితి. అందుకే నారా లోకేష్ ఆరోగ్య రక్ష పేరుతో అనేక హాస్పిటళ్ళు స్నేహితుల సహాయ సహకారాలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నారా లోకేష్ ఆరోగ్య రక్ష అన్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ నెల 22వ తారీఖున, అంటే వచ్చే ఆదివారం, నెల్లూరు రూరల్ నియోజకవర్గం దేవరపాడంలో నరసింహస్వామి పాదాల చెంత ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. అక్కడి నుంచి నిరంతరం పైలట్ ప్రాజెక్ట్ కింద దేవరపాళ్యాన్ని ఎంపిక చేసుకున్నాం. దేవరపాళ్యం పైలట్ ప్రాజెక్టులో అన్ని రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత అక్కడ వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ను బట్టి మిగతా ప్రాంతాల్లో కూడా నియోజకవర్గంతో దీన్ని చేయాలని ఒక ఆలోచన. దీనివల్ల కొన్ని వేల మంది పేదలకి, నిరుపేదలకి, సామాన్య కుటుంబాలకి, మధ్యతరగతి కుటుంబాలకి మేళ్లు జరిగే పరిస్థితి. పేదవాడి వాకిటి ముంగిటికే ఏదైతే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో పోరాడి